పచ్చని చెట్లు ఉంటే మనసు ఎంతటి కష్టాన్నైనా మర్చిపోతుంది. ఒత్తిడిని దూరం చేసి ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆ ప్రకృతి సోయగం అంతులేని ఆనందాలు పంచుతుందని అంటున్నారు హైదరాబాద్ బోడుపల్కి చెందిన లావణ్య. నగరాల్లో ఇంటి నిర్మాణంలో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ఈ కుటుంబం తమ ఇంట్లో పెరటి తోట కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. మనమిచ్చే కాస్తంత స్థలానికి మొక్కలు వెలకట్టలేని ఆనందం, ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తాయంటున్నారు లావణ్య. నమస్తే అండి, నా పేరు లావణ్య. నేను బోడుప్పలు ఆంజనేయనగర్ కాలనీలో ఉంటున్నాను. మా వారి పేరు అరుణ్ కుమార్. ఈయన ఎక్స్ డిఫెన్స్ పర్సన్. నేను హౌస్ వైఫేనండి. ఇల్లే పెద్ద ఉద్యోగం నాకు. ఈ ఇంటి సంరక్షణలోనే నాకు ఈ మొక్కలు ఆనందంలోనే లైఫ్ అంతా బాగుంటుంది. 1995 నుంచి స్టార్ట్ అయింది నాకు గార్డెనింగ్ అనేది. మేము ఎక్కడెక్కడ రెంట్ హౌసెస్లో ఉన్నా కూడా క్రూటన్స్ అని కానీ ఫ్లవరింగ్స్ అని కానీ అలాంటివన్నీ మెయింటైన్ చేయడం అప్పటి నుంచి అలవాటుది. కాకపోతే ఏంటంటే మా వారి ఉద్యోగపరంగా మేము ట్రాన్స్ఫర్స్ అలా ఉండడంతో ఎక్కడ మేము స్టెబిలిటీగా ఉండలేక ఆ మొక్కలన్నీ మళ్ళీ ఏ అనాథాశ్రమానికో, ఏ టెంపుల్స్కో లేదా ఫ్రెండ్స్కో అలాగా వాళ్ళకి అందజేసేస్తూ వాళ్ళు బాగున్నాయా అంటూ ఒక 2 ఇయర్స్ వరకు వాళ్ళతో కాంటాక్ట్స్ పెంచుకుంటూ ఆ తర్వాత గ్రాడ్యువల్గా దాని మీద వదిలేసుకుని ఒక డిసిషన్ చేసుకున్నాం. లేదు, మనమంటూ సెటిల్ అయిపోయి ఒక ఇల్లు కొనుక్కొని దాంట్లో మనమే ఈ ప్లాన్స్ చేసుకోవాలి అని నేను మా వారు ఒక సంకల్పానికి వచ్చి పెద్ద స్థలం కొనుక్కొని దాంట్లో చిన్న ఇల్లు కట్టుకుందాం, మిగతా ప్లేస్ అంతా మొక్కలకి కేటాయిద్దాం అని అనుకున్నాం. అయితే మా అదృష్టం కొద్దీ మాకు 500 గజాల స్థలం దొరికింది. అందులో మేము 300లో కన్స్ట్రక్షన్ చేసుకుని డబల్ ఫ్లోరు, పక్కనున్న 198 యాడ్స్లో కూడా ఒక్క వాచ్మెన్కి ఒక చిన్న గెస్ట్ హౌస్లో వేసి మిగతా ప్లేస్ అంతా నేను మొక్కల కోసం అని రెడీ చేసుకున్నాను. దీనికి ముందు ఇప్పుడు మీరు చూసేది కంటైనర్స్లో ఉన్నాయి. దానికి ముందు నేను టోటల్గా అంటే ఈ ఫ్లోరింగ్ కానీ అలాంటివి ఏం లేదు, మట్టి ఉండేది, టోటల్గా మట్టి. గ్రాస్, గ్రీన్ గ్రాస్ వేయించుకున్నాను. అది మెయింటైన్ చేసాం ఒక 1 ఇయర్. దానిలోనే బంతి మొక్కలని, బెండకాయలని, కూరగాయలని, ఆకుకూరలని ఎగ్జాక్ట్ పొలాల్లో ఎలాగా మళ్ళు కట్టి వేస్తారో అలా నేను ఈ స్థలాన్ని నేను అలా వాడుకున్నాను చాలా రోజులు. మామిడి మొక్కలు, అరటి మొక్కలు, నిమ్మ మొక్కలు అనేటివి, ఉసిరి మొక్కలు అనేటివి పూర్వకాలం నుంచి వచ్చేటివే. అవి మట్టిలోనూ పెరుగుతున్నాయి, వేరే ఎలా పెట్టినా పెరుగుతూ ఉంటాయి. కానీ రకరకాల ఫ్రూట్స్ కుండీల్లో పెంచాలి, డ్రమ్ముల్లో పెంచాలి అనేది మాత్రం ఈ మధ్యకాలంలో ఒక 2 ఏళ్ల క్రితం నుంచి వాటి మీద కొంచెం అవగాహన, ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నాను. కంటైనర్ స్టార్ట్ చేసి కూడా 1.5 ఇయర్ అవుతుంది. ఈ 1.5 ఇయర్లో మ్యాంగోస్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ చెట్లు నా దగ్గర ఉన్నవి. 1 ఇయర్ బేబీస్ తీసుకొచ్చి వేసాం. ఇది నా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు స్టార్ట్ చేశాను. ఈ మ్యాంగోస్ 3 రకాలు ఆంధ్ర నుంచి తెచ్చుకొని మరీ వేసుకున్నాను. చాలా బాగుంది. ఓకే, అది ఇంకా ఆల్ వెరైటీస్ ఫ్రూట్స్ పెట్టుకున్నాను, అన్ని రకాలు ఇన్క్లూడింగ్ యాపిల్తో సహా. రాదు అన్నారు చాలామంది, కానీ ట్రై చేస్తే ఎందుకు రాదు, దాని మీద ఎలాగా తీసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ వాటి మీద స్టడీ చేసి యాపిల్ ట్రీ కూడా పెట్టాను, సక్సెస్ అయ్యాను. ఒక క్రాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది క్రాప్. సో హ్యాపీ నేను ఈ విషయంలో మటుకు. రండి మా ఇంట్లో మా పెరటి తోటను చూపిస్తాను మీకు. ఎడ్జ్కి వాల్ వంటరాయితోటి వాల్లా కట్టించి దాని లోపల సాయిల్ సగం కొక్కో పిట్టు వేప పిండి అనుకుంటూ కొంత ఆర్గానిక్ స్టైల్లో వెళ్ళాను. అదంతా ఫిల్అప్ చేసి దాంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లవరింగ్స్ ఉంటుంది. ఆ ఒంటరాయితో ఉన్న లోపలంతా ఫ్లవరింగ్ ఉంటుంది. ఆ ఫ్లవరింగ్ మధ్యలో చాలా మటుకు హైదరాబాద్లో మనకి దోమలు అనేవి చాలా ఎక్కువ, అందుకని దోమలు కూడా మనకి రెడ్యూస్ అవ్వడం కోసం సిట్రోనిలా అని ఒక మెడిసినల్ ప్లాంట్స్ తెచ్చుకొని అక్కడక్కడగా అవి వేసాం. ఈ బుషిగా కనిపిస్తుంది చూడండి, ఇదే సెట్రోనిలా అంటే. దీనివల్ల మనకి దోమలు అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, మైల్డ్, చాలా 1-2 అలా ఉంటాయి. సో దానివల్ల నేను ఎప్పుడన్నా తడిగా ఉన్నా, వాన పడుతున్నా, లేదంటే కొంతసేపు ఈవినింగ్ నేను ఇక్కడ కూర్చుని మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీకు రకరకాల కంటైనర్స్ కనిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ డ్రమ్ ఉంది, చిన్న డ్రమ్ములు తెచ్చుకున్నాను. ప్లాంట్స్ పెరగాలంటే అవి కావాలి.
మీరు ఈ వాషింగ్ మిషన్ చూస్తున్నారు కదా, ఒకటి వాష్ టబ్బు ఇంకోటి సెమీ డ్రైయర్ అన్నమాట. ఈ రెండింటిని నేను యూజ్ చేసుకున్నాను. ఒక దాంట్లో వామ చెట్టు, ఇది పురుగు రాకుండా దానిమ్మ చెట్టుని కాపాడుతుంది. ఇది ఒక గుడ్ ఐటమ్, నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ మనం డ్రమ్ములు, మీకు ఈ డ్రమ్ములు కనిపిస్తున్నాయి. ఎల్బీ నగర్ దగ్గర ఒక ఆయిల్ డ్రమ్స్ అవన్నీ అమ్మేవాళ్ళు, ఇవి పాత సామాన్లది ఉంది, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఒక్కొక్క డ్రమ్ము నాకు 250 రూపీస్ పడింది. కొంచెం కాస్ట్లీ, నేను కొత్తవి కొనుక్కున్నాను, ఓల్డ్వి కాదు కొత్తవి, ఎందుకంటే పొరపాటున ఈ వానకి ఎండకి కూడా కొంచెం ప్లాస్టిక్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, చాలా రోజులు కదా పెద్ద మొక్కలు వేస్తాను కదా అన్నట్టు కొత్తవే తీసుకున్నాను నేను. దీంట్లో అన్ని ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఈ డ్రమ్ముల్లో, చాలా బాగా వస్తాయి. ఆల్రెడీ ఒక క్రాప్ తీసాను దీంట్లో, ఇంత చిన్నవైనా కూడా మంచిగా క్రాప్ వచ్చింది, అంటే ఒక చెట్టుకి 3-4 అలాగా. ఇది చూడండి, ఇది బాలాజీ నిమ్మ, నిమ్మ చెట్టు అన్నమాట. సైజు చాలా పెద్దగా ఉంటుంది, మంచి జ్యూస్ ఉంటుంది ఈ మొక్కలో, ఈ కాయలు టేస్ట్ కూడా ఆ పుల్లదనం చాలా బాగుంటుంది. ఒక్క నిమ్మకాయ చాలా 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 జ్యూస్ వస్తుంది. అది మనం కటింగ్ చేసుకుంటూ ఉంటే ఆ ఫ్రూట్ అనేది పెరగడానికి అవకాశం బాగుంటుంది అన్నమాట. సో దీని పక్కనే నేను ఉసిరి చెట్టు వేసానండి, రాసుసిరి. చిన్న చిన్న ఉంటాయి, పుల్ల పుల్లగా ఉంటాయి, తీగా ఉంటాయి అలాగా. ఇవి అసలు యాక్చువల్గా కిందనే వస్తుంది అని అంటారు, కానీ నేను ఎందుకు రాదు, డ్రమ్లో వేస్తే వస్తుంది అని వేశాను. చూద్దాం ఏమవుతుందో, పోత అయితే స్టార్ట్ అయింది దీన్ని. నెక్స్ట్ ఉంది ఇది సీతాఫలం. సీతాఫలం మీకు తెలిసిందే, నేను ఇందులో చెప్పేది కూడా ఏముండదు, నార్మల్ది ఇది, నేచురల్. ఇది సీతాఫలాల్లో ఇంకొక వెరైటీ అండి, ఇది లక్ష్మాఫలం అంటారు. మన సీతాఫలంలా ఉండదు, ఈ ఫ్రూట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది, బాగుంటుంది. కొంచెం లైట్ పింకిష్ కలర్లో ఉంటుంది ఈ ఫ్రూట్. చూసారా చక్కగా మా పిచ్చుకలు గూళ్ళు పెట్టుకున్నాయి, ఎంత చెక్కాను దీంట్లోను. నెక్స్ట్ ఇది దేశీ జామ, సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, నేచురల్ అంటు మొక్క. నేనే చేసుకున్నాను, వేరే జామ చెట్టు దానిలోంచి తీసుకొని. ఇది రామాఫలం అండి, ఇదిగో ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. ఇది ఎంత ముద్దుగా ఉందో చిన్నగా. ఇది తైవాన్ జామ అండి, టెంకలు మామూలుగా ఇందులో వేస్తే దాంట్లోంచి మామిడి మొక్కలు కూడా వచ్చినాయి. ఇవి చిన్న రసాలు అండి, ఈ ఆకును బట్టి నేను ఏ వెరైటీ ఫ్రూట్ అని కూడా చెప్పగలుగుతాను, ఆ నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాను నేను చదువుకుంటాను. చిన్న రసాల మొక్క అండి ఈ చెట్టుది, టెంక అన్నమాట ఆ చెట్టుది. మంచి స్వీట్ అండి, అసలు అంత స్వీట్ నేను కొన్న పళ్ళల్లో ఎప్పుడూ చూడలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కుండీలు చూస్తున్నారా, చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఇవి 26 సైజ్ కుండీలు అండి. వీటిని నేను బేగం బజార్లో కొటారి ప్లాస్టిక్స్ అని ఒక షాప్ ఉంది ఛత్రి బజార్ దగ్గర, అక్కడ వెళ్ళి తెచ్చుకున్నాను. హోల్సేల్లో పడతాయి, తక్కువ పడతాయని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి కుండీలు కూడా, ఏ క్లైమేట్ కన్నా సపోర్ట్గా ఉన్నాయి ఈ కుండీలు. దీంట్లో చూసారా సపోటా వేశాను, ఇది దేశీ సపోటా బట్ అంటు, అంటు అనేసరికి హైబ్రిడ్ కింద అనిపిస్తుంది అన్నమాట. ఫ్లవరింగ్ ఫ్రూట్ స్టార్ట్ అయింది దీంట్లో కూడాను, పాల సపోటా అంటారు కదా అదనమాట. దీని పక్కన ఇంకొకటి ఉంది అంజూర్ అండి, ఇది రెడ్ కలర్ అండి. అంజీర్లో 2 వెరైటీస్ ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఒకటి మెరూన్ కలర్ ఉంటుంది, ఇది ఆ వెరైటీ అండి. ఇది దాని పక్కన ఇంకొకటి ఉందండి నారింజ చెట్టు అండి, అది నారింజ అంటే ఆరెంజ్ మనం చెప్పుకోవచ్చు, పండు పెడితే ఆరెంజ్ లేకపోతే నారింజ పచ్చడి అవి చేసుకుంటాం, ఇవి చాలా బాగుంటాయి. ఇది ఆంధ్ర వెరైటీ, ఇక్కడ దొరకదు అది. చూసారా కుండీల నుంచి మళ్ళీ సడన్గా మనం ఒక బకెట్ లాంటిది, టబ్బు అలాంటిది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా ఈ బకెట్. నాకు కుక్క పిల్లలు ఉన్నాయని చెప్పాను చూడండి, వాటికి ఫుడ్తో వచ్చిందండి ఈ బకెట్. ఫుడ్ అయిపోయాక ఈ బకెట్ ఏం చేయాలి, చూస్తూ చూస్తూ పడేయలేము బాగుంది అనిపించి దీంట్లో ఆంధ్ర చక్కెరకేళి అరటిపండుకి సంబంధించిన ప్లాంట్ అండి ఇది, అరటి చెట్టు.
అరటి చెట్లు సాధ్యమైనంత వరకు భూమి లోపలే వేస్తారండి. పొరపాటున కూడా కుండీలో వేయరు. కానీ నేను కోకో పిట్ మిక్స్లో వేసుకున్నాను అరటి చెట్టు. చాలా బాగుంది, బాగా వచ్చింది. మళ్ళీ ఇదే అరటి చెట్టు బకెట్లో వేసాం కదా, కుండీలో ఎందుకు వేయకూడదు? అందుకని మళ్ళీ కుండీ సైజు మార్చుకొని ఇంకో కుండీలో కూడా వేసాను. ఇది కేరళ వెరైటీ అండి, ఎలక్కీ అంటారు దీని పేరు. చాలా చిన్న పండు ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. ఇంత స్వీట్గా ఉంటుందంటే అరటి చాలా స్వీట్ అనమాట, చెప్పలేము. అంత బాగుంటుంది ఈ అరటి చెట్టు. దాని వెనకాల ఉంది చూడండి, ఇది కూడా ఒక నారింజ అండి. చాలా పెద్ద సైజు వస్తుంది ఇది, చాలా బాగుంటుంది ఇది కూడాను. ఇక్కడ ఇది చూస్తున్నారు చూడండి, దీన్ని మేడి చెట్టు అంటారండి. యూజువల్గా దత్తాత్రేయుడి గుళ్ళో ఉంటుంది ఇది, ఔదంబరం అంటారు. ఇది దొరకదు, సాధ్యమైనంత వరకు పెరగదు, బయటనే గుళ్ళ దగ్గరే ఎక్కువగా చూస్తాం మనం, మర్రి చెట్టు వాటి దగ్గర. కానీ ఇక్కడ నేను సక్సెస్ అయ్యాను ఇది పెంచడంలో మటుకు. ఇది బత్తాయి అండి ఈ చెట్టు. బత్తాయి కూడా సాధ్యమైనంత చాలా మెయింటెనెన్స్ ఉంటుందండి దీనికి. అంటారు ఏ పళ్ళన్నా వచ్చేస్తాయని, కానీ ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల వాటి వల్ల మనకి ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ చెట్టును కేర్ తీసుకోవాలి. బట్ స్టెబిలిటీగా అయ్యింది. ఈ పక్కన కనిపిస్తుంది దీంట్లోనూ, ఇది నువ్వుల చెట్టు అండి. తెల్ల నువ్వులు అంటారే మనం ఇంట్లో వాడుకుంటాం అది. ఎందుకు వేశాను అంటే కొద్దిగా నాకు ఆర్గానిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో పెస్టిసైడ్స్ ఏవి యూజ్ చేయట్లేదు నేను, నేను ఆర్గానిక్ వెళ్తాను కాబట్టి ఇంట్లో మొక్కలన్నిటికీ కూడా ఆర్గానిక్. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది చూస్తున్నారు ఇలాగా వాలిపోతూ తీగలాగా కనిపిస్తుంది, ఇది యాపిల్ బేర్ అండి. మనం కాసే రేక్కాయలు అంటాం, గ్రీన్ కలర్లో ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి రేక్కాయలు అవన్నమాట. ఇది తీగ పైకి వద్దు మనం ఇలాగే ఉంచుదాం అనేసి ఇలా వదిలేసాం. దీనికి కూడా ఫ్లవరింగ్ వస్తుందండి చూడండి, స్టార్ట్ అయ్యింది. ఇది వేసి అప్పుడే 1.5 ఇయర్ అండి, ఇది 3 ఇయర్స్ ప్లాంట్, ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్లవరు. నెక్స్ట్ అండి, ఇది ఇంకొక టైప్ ఆఫ్ బత్తాయి అండి, హైబ్రిడ్. అది దీంట్లో దీనికి తొందరగా పురుగు ఎఫెక్ట్ అవుతుందండి, అందుకని ఒక టమాటా వేసుకుని పెట్టాను. ఇది దీనికి సపోర్ట్ అండి. ఇది కూడా కుండీలోనే చెప్పాను కదా, 24 సైజ్ అని, అదే కుండీలు. సేమ్ కుటారి ప్లాస్టిక్స్ బేగం బజార్లో తెచ్చుకున్నాను ఇవన్నీ. ఈ మొక్క ఇక్కడదేనండి, హైదరాబాద్ సంగారెడ్డి నుంచి తెచ్చుకున్నాను. ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, 3 ఇయర్స్ అయిపోయింది, వెయిట్ చేస్తున్నాను ఈ ఫ్లవరింగ్ కోసం. ఇది చూసారా ములక్కడ ఎంత పెద్దగా అయిందో. యాక్చువల్గా కుండీల్లోనే బాగుంటుంది అంటారు, నేల మీద కూడా బాగుంటుంది, ఎలాగన్నా పండుతాయి. అలోవేరా వేసుకున్నాను మెడిసినల్గా, 2 టైప్స్ ఆఫ్ అలోవేరా. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. దీనికి సపోర్టు పిల్లరు అలాంటివి కావాలి, దానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ దీన్ని కూడా పైకి పై, చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది. ఈ పళ్ళ మధ్యలో
కొన్ని ఇలాంటి చెట్లు పెట్టడానికి కారణం ఏంటి అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆక్సిజన్, కార్బోడైడక్స్ లాంటివి ఉంటాయన్నమాట. దీనికి ఇది సపోర్టు, దానికి అది సపోర్టు. ఇది వదిలింది అది పీల్చుకుంటుంది, అది వదిలింది ఇది పీల్చుకుంటుంది. కొద్దిగా పురుగు కానీ, చెదలు కానీ, చీడ కానీ అలాంటి వాటికి కొంచెం సపోర్ట్గా ఉంటాయని మధ్య మధ్యలో అలాంటివి వేసుకున్నాను. ఇక్కడికి వస్తే అందం కోసం పెట్టానండి. ఇది చాలా బాగుంటుంది. ఇలాగా ఈ సాయంకాలం పూట ఈ సపోటా చెట్టు ఇలా పరిగి ఆ వాకులు ఇలా పడుతూ ఉంటే దీని నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లవర్ వచ్చిన తర్వాత సపోటా చెట్టు నుంచి ఎవరైనా అబ్జర్వ్ చేయండి. ఇది సపోటా, దీనికి కూడా ఫ్రూట్ ఉంది చూడండి, స్టార్ట్ అయింది. ఇది ఫేస్కి వాటికి దీని జ్యూస్ యూస్ చేసుకుంటే షైనింగ్, గ్లో, యాంటీ ఏజింగ్గా ఉంటుందండి ఈ అలోవెరా. ఇది చూసారా, ఇది నందివర్ధనం. ఇది దేవుడికి పెట్టుకునే ఫ్లవర్స్. దీంట్లో 3-4 వెరైటీలు ఉంటాయి. ఇది నేను సింగిల్ పెటల్లో తీసుకున్నాను అన్నమాట. ఇది కాకడా మల్లె అండి. ఇప్పటివరకు కంటైనర్స్, కుండీలు, బకెట్లు, టబ్బులు అలాంటివి చూసాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ మ్యాంగో చెట్టు దగ్గరికి వచ్చి ఇది చిన్న రసాలు చెట్టు, ఆంధ్రా నుంచి తెచ్చుకున్నాను. దీని ఏజ్ 9 ఇయర్స్. దీని చుట్టూ ఈ బండలా కనిపిస్తుంది చూసారా. ఇది ముందు ఓపెన్గా ఉండేది, తర్వాత అనుకున్నాం మనకి కూర్చోడానికి రోజు కుర్చీలు ఎక్కడి నుంచి తీసుకుంటాం పెడతాం, కానీ అప్పుడప్పుడు చెట్టు కింద కూర్చోవడం కూడా చాలా బాగుంటుంది. మనకి ఊర్లలో కనిపిస్తే చూడండి పెద్ద పెద్ద చెట్ల కింద రచ్చబండ అంటారు. సో అది చాలా పెద్దది, రాతితో కడతారు. నేను 9 ఇంచెస్ తోటి జస్ట్ ఇలా చెప్పటలా కట్టుకున్నాను అన్నమాట. దీని మీద మనకి ఇష్టమైతే కూర్చోవచ్చు, లేదంటే ఇగో ఇలా చూసారా, నేను కొంచెం షోగా ఉంటుందన్నట్టు ఇలా డెకరేషన్. ఈ చిన్న రసాలు చాలా బాగుంటాయండి టేస్ట్. మనకి ఇక్కడ దొరకదండి ఈ రసాలు చెట్టు, ఆంధ్రాలో తెచ్చుకున్నాను నేను. 1 ఇయర్ బేబీని తీసుకొచ్చాను. మా ఇల్లు కొన్ని 8 సంవత్సరాలు అయిందో కట్టి దీని వయసు కూడా అంతే. అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా బోల్డ్ మామిడి పళ్ళు వచ్చాయి. ఎన్ని మామిడి పళ్ళు నేనైతే ఏ ఒక్కటి బయట కొనలేదు. దీని చుట్టూ కూడా చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి చూడండి. ఇది ఎర్రజామ అండి, రెడ్ కలర్ది. తైవాన్లో ఉంటుంది జామ. ఈ బంతిపూలు వేసం ఎందుకు ఇక్కడ పెట్టాను అని మీకు డౌట్ వస్తుందేమో. బంతిపూలు కూడా అలాగేనండి, అట్రాక్ట్ చేసుకుంటుంది. ఏదన్నా చెట్టుకి ప్రాబ్లము అంటే వెంటనే అది ఎఫెక్ట్ తీసుకుంటుంది అన్నమాట. బంతి ముందు అదంతా లాక్కుని దీనికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఏ ప్లాంట్స్ కన్నాను. అందుకని బంతిపూలు అనేవి మనం ప్రతి చెట్టు దగ్గర కనీసం ఒక 2-3 చెట్లు బంతిపూలు చెట్లు పెట్టుకోండి, చాలా మంచిది. ప్రతి చెట్టుకి మనకి చీడపీడలు అనేది తక్కువ అవుతుంది. ఇది ఇంకో మామిడి చెట్టు. ఇంతకుముందు చూసిందేమో మనం చిన్న రసాలు, ఇప్పుడు నేను నిలబడి చూపిస్తుంది ఇదేమో బంగినపల్లి అండి. బంగినపల్లి సాధ్యమైనంత వరకు 10-12 ఏళ్ళు టైం పడుతుంది మనకి క్రాప్ రావడానికి. సో నాకు ఈ చెట్టు ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసిన చెట్టుకి ఎంత ఏజ్ ఉందో దీనికి కూడా అంతే ఏజ్. అయితే ఇది లాస్ట్ ఇయర్ మాకు ఒక్కటే ఒక్క కాయ ఇచ్చింది. ఇది ఇంకో మామిడి అన్నమాట. ఇది పెద్ద రసాలండి. ఇది కూడా అంతే, పెద్ద రసాలు అంటే చాలా పెద్దగా ఉంటుంది, ఆల్మోస్ట్ అరిచేయి అంత ఉంటుంది రసం సైజు. ఇది కూడా ఫుల్ జ్యూస్, ఒక్క కాయ తింటే చాలు మధ్యాహ్నం లంచ్ అనేది వదిలేయచ్చు మనం. ఇది ఎవరికి తెలీదు, నెల్లేరు అనేది చాలా తక్కువ ఇక్కడ ఊళ్ళలో కనిపిస్తాయి, కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు అన్నమాట. అయ్యో మీకు విషయం చూపించడం మర్చిపోయానండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటారు. స్టార్ ఫ్రూట్ పెట్టారు, డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు, పపాయా పెట్టారు, తర్వాత అలరి రేడ్ అని ఏవో సమ్ వెరైటీ ఫ్రూట్స్ అని చెప్పారు, చాలా వెరైటీ వెరైటీ అని. కానీ ఇక్కడ నేను యాపిల్ అన్నది మాత్రం వినలేదండి. చూసారా, ఇక్కడ నేను సక్సెస్ చేసుకున్నాను. ఈ చెట్టు ఈ క్లైమేట్కి అసలు రాదండి, మనకి హైదరాబాద్లో రాదు అని అంటారు. ఎందుకు రాదు, మనం ప్రయత్నిద్దాం, చూస్తే తెలుస్తుంది కదా ఏదన్నా. అందుకని నేను ఆ ప్రయత్నం చేశాను. ఈ చెట్టు అండి సంగారెడ్డిలో ఒక ఫార్మరు తన తోటలో వేసుకున్నాడు, ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన పేరే యాదయ్య. అయితే ఆయన్ని అడిగాను, ఇలాగే మామిడి మొక్కలు తెచ్చుకోవడానికని వెళ్ళినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అడిగాను,
ఎలా చేశారు మీరు, మీకు ఎలా వచ్చింది ఏంటి అనేసి. సో ఆయన నాకు చూపించాడు, వెరైటీ చెప్పాడు, నేనైతే సక్సెస్ అయ్యానమ్మా మీరు చూడండి అని ఆయన దగ్గర చెప్పాను. నేను ఒక్కటే ఒక మొక్క ఇవ్వండి, పెడతాను, బాగుండి వచ్చిందా మళ్ళీ నేను ఫర్దర్గా వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను. చాలామందికి చెప్పచ్చని చిన్నప్పుడే నేను అన్ని దీని గురించి చెప్పేస్తే బాగుండదు కదా, కొంచెం పెరిగితే చెప్దామనేసి చూశాను. ఆల్రెడీ ఒక ఫ్రూట్ వచ్చిందండి, దీని కలర్ ఎలా ఉంటుంది తెలుసా, లైట్ క్రీమ్ అండ్ పింక్. మనం బయట చూస్తామే చిన్న చిన్న యాపిల్స్ అలా ఉంటాయన్నమాట. అండ్ మేబీ మనం ఇచ్చే ఫీడింగ్ని బట్టి పెద్దది అవ్వచ్చేమో. దీని మీద అయితే ఇంకా నా ప్రయత్నం ఇంకా ప్రయత్నంలోనే ఉంది. కానీ చూసారా ఎంత బాగా వచ్చిందో, ఫ్లవరింగ్ అంటే ఇలా ఉంటుందండి. చూడండి ఫ్లవర్స్ స్టార్టింగ్ స్టేజ్ అండి ఇది. అన్ని ఫ్రూట్స్ గురించి చెప్పాను కానీ ఒక రేర్గా దొరికే ఫ్రూట్, ఒక మేడం సంధ్య గారు ఉన్నారు, ఆవిడ పెంచారు, ఆవిడ దగ్గర కూడా ఉంది ఇది. ఇది కూడా యాక్చువల్గా భూమి మీదే పెరుగుతుంది, రేర్గా దొరుకుతుంది ఫ్రూట్, కాస్ట్లీ అండి ఇది. చాలా హెల్త్ వైజ్ చాలా మంచిది. మేము ట్రై చేస్తున్నాం దీంట్లోనూ, చూద్దాం. దీని ఏజ్ మంత్కు 8 మంత్స్ అండి. కానీ మంచి టేస్ట్లో మటుకు పుల్లదనం, కొద్ది కొద్దిగా తీయదనం, అట్లా మిక్స్ టేస్ట్ ఉంటుంది ఇది. ఇప్పటివరకు ఫ్రూట్స్ చూసాం, పలు రకాల కంటైనర్లు, మామిడి చెట్టు చుట్టూ సిట్అవుట్గా తయారు చేసుకోవడం, దాని పక్కన తులసి మొక్కలని, అరోమా ప్లాంట్స్ అని ఏవేవో పెట్టి చెప్పాను, చూపించాను మీకు. ఈ మొక్కల వల్ల మనకు ఆరోగ్యమే, 1 రూపాయి మనకు మిగులుతుందే తప్ప తరిగేదైతే ఏం లేదండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి, మా పెరటి తోటని చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.